పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దళిత బంధు ధర్నాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరు వేదికగా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుధారాణి ఉన్నారు. పటాన్చెరు వేదికగా ఈరోజు పెద్ద ఎత్తున దళిత మహిళలతో పాటు దళిత బిడ్డలతో మీరు ధర్నా చేశారు. అసలు దళితులు ఏం చెప్తూ ఉన్నారు? నిజంగా ఈ ప్రోగ్రాం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అన్న? ఒకటేందంటే ఈ ప్రోగ్రాం వల్ల ఉపయోగం ఉందా అని అంటే కేసీఆర్కి దళితులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పడే ఘోష తెలియాలి. వాళ్ళకి ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళకి ఎవరిమే మేము వ్యతిరేకులం కాదు, కానీ ఇన్ని మంది హృదయాలు రోడ్డు మీదకి ఎక్కేసి వాళ్ళ బాధని వాళ్ళ కష్టాలని చూపించడానికి ఎట్లాగూ 3 నెలల్లో ఆయన వస్తే ఇస్తాడు అనేది అయితే ఏం లేదు. ఆశ పెట్టి వాళ్ళందరినీ ప్రభావితం చేసి మళ్ళీసారి ఓట్లు గెలిపించుకోవడానికి తప్పించి ఇంకోటి ఏం లేదు. కానీ ఇంతమందికి రాకుండా వాళ్ళందరికీ ఆశ పెట్టేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఒకటే ఊర్లో ఉన్న ఎదురు బదురు వాళ్ళకి పంచాయతీ పెట్టి తమాషా చూస్తున్న కేసీఆర్కి ఈ శగ అంటే ఏందో తెలియాలే. ఇప్పుడు ఖచ్చితంగా మేము అడిగేది కూడా అంతే, మా ప్రయత్నం ఖచ్చితంగా కాంగ్రెస్ తరఫు నుంచి దళితుల కోసము వాళ్ళందరి కోసం మేము ఫైట్ చేస్తాము. వాళ్ళని ఇక్కడ ఇంతమంది ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇవ్వాలనేది మా నినాదము, ఇంతమందిని చూపిస్తున్నాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవ్వాలనేది మేము అడుగుతున్నాము. ఒకవేళ ఆశలు చూపించేసి మళ్ళీ ఒకసారి ఓట్లు దండుకునే ఉద్దేశంతో ఉంటే కూడా ఇది ఈ వేదికతోనే ఖబర్దారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అంటే మీ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి, ఒక బీఆర్ఎస్ బడా నాయకుడికి సంబంధించి, ఆయనకి వాళ్ళ భార్య కూడా దళిత బంధు వచ్చిందని చెప్పి మీ మున్సిపల్ నాయకులు చెప్పారు నిన్న కాంగ్రెస్ వాళ్ళు. సో ఇట్లా బీఆర్ఎస్ బడా నాయకులకి పెద్ద పెద్ద కారుల్లో తిరిగే వాళ్ళకి దళిత బంధిస్తే ఎటువంటి సూచనలు ఇస్తుంది ప్రభుత్వం? దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం? అదే అన్న, మేము చెప్పేది ఏంది అని అంటే ఆశ చూపించే ప్రయత్నం తప్పించి పర్టికులర్గా గరీబులకి ఇవ్యాలనే ఆలోచన లేదు. వాళ్ళ సెకండ్ క్యాడర్కి, మళ్ళీ వాళ్ళ థర్డ్ క్యాడర్ ఎవరికి లేదు. ఓన్లీ ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో, వార్డ్ మెంబర్లు ఉంటారో, ఎంపీటీసీలు ఉంటారో, వాళ్ళకి మాత్రమే దళిత బంధు అని చూపిస్తున్నది. వాళ్ళు ఈరోజు చెప్తున్నారు వాళ్ళకు కూడా వచ్చిందని చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి అందుద్దా అంటే అదంతా ఒట్టి భ్రమ మాత్రమే. వీళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు, ఈ సెకండ్ క్యాడర్ లీడర్లతోని అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నారు. నాకు వస్తుంది, మీకు కూడా వస్తుంది, మీకు కూడా అందరికి ఇప్పిస్తా అంటే ఓ రేపు పొద్దుగాల మాకు ఇస్తాడేమో అని. ఇన్నేళ్ళ సంది ఉద్యోగాలు ఇస్తా, నీళ్ళు ఇస్తా, నియామకాలు ఇస్తా, భూములు ఇస్తా, డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇన్నేళ్ళు చెప్పుకుంటూ వచ్చినోడు టోపీ పెట్టుకొని అబద్ధం చెప్పేటోని ప్రపంచంలో నెంబర్ 1 అబద్ధాలకు సంబంధించిన సీఎం ఎవరంటే కేసీఆర్ ఒక్కటే. సో ఎవరు కూడా నమ్మరు. ఆయన చెప్పే ప్రలోభాలకి మాత్రమే ఆ సెకండ్కి ఏదో నమ్ముతారేమో ఆయన కింద ఉన్న క్యాడరు. కానీ ప్రజలందరూ కూడా ఆల్రెడీ అర్థమైంది మా బతుకులేంది, మమ్మల్ని ఎవరు కాపాడినరు, మమ్మల్ని ఈరోజు మమ్మల్ని గుర్తించి ఒక 3 ఎకరాలు ఇచ్చింది, డబల్ బెడ్ అదే ఇల్లులు ఇచ్చింది, ఇందిరమ్మ పథకాలు ఇచ్చింది, ఒక ఇల్లు కట్టుకుంటామంటే 5 లక్షల ఇల్లు డబ్బులు ఇచ్చింది ఎవరు అనేది ప్రతి ఒక్క ప్రజానికానికి అర్థమైంది. ఏదో కొత్తలో కొంచెము మన తెలంగాణ మన తెలంగాణ అనే నినాదం తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు గెలిచిన తప్పించి ఈరోజు ఎవరికి బతుకు మీద కనీసం మేము బతకాలి అన్న ఆశ కూడా లేకుండా నలిపి పడేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అర్థమైంది దళిత బంధు అనేది ఒక్క జూటకం మాత్రమే, అది ఒక భ్రమలాగా చూపించి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు. ఎవరికైనా సరే అర్థం కావాల్సింది, ఇంకా టీఆర్ఎస్ నాయకులకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలందరూ నమ్మే పరిస్థితి ఇంకా లేదు అనేది వాళ్ళకు అర్థం కావాలి. అంటే చివరిగా బీఆర్ఎస్ నాయకులు గత వారం రోజులుగా మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిన్న మీటింగ్లో కూడా ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తున్నారు. అనవసర రాద్ధాంతం ఇది, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక స్టంట అన్న? వాళ్ళు ఈరోజు 3 నెలల్లో ఉంది అని 3 నెలలు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెక్కులు రిలీజ్ చేసింది వాళ్ళన్న. అవును దళిత బంధు ఇస్తాం అనేసరికి ఎంతమంది అప్లై చేసారో అంతమందికి ఇస్తారేమో అని మేము కూడా ఎదురు చూసినాము. కానీ సడన్గా వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎలక్షన్ల ముందు చూపించేసి మళ్ళీ మేము విడతల వారికి ఇస్తామని చెప్పింది వాళ్ళే, మాట్లాడింది వాళ్ళే, రాజకీయం చేసింది వాళ్ళే. అప్పుడు మేము ఒక్కొక్కరితో మాట్లాడినాం, ఎవరెవరికి రాలేదో, ఏమైందమ్మా, నేను కౌన్సిలర్గా ఉన్నా, అమ్మా మాకు పేరు రాలేదు, మాకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇలాంటివి వార్డు మెంబర్లు కౌన్సిలర్లు మా వాళ్ళందరూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు దృష్టికి తీసుకెళ్లారు.
తీసుకెళ్ళినప్పుడు తన్ను ఖచ్చితంగా నిలదీయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. వాళ్ళు చేసిన రాజకీయానికి మేము నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయం చేసేది వాళ్ళు మేం కాదు. ప్రజాపక్షాన నిలబడి నిలదీస్తుంటే కనీసం ఆయన మైపల్లెడ్డి గారిని అనొద్దు, సరే వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదు, ఆయన గురించి మాట్లాడొద్దని మేము చాలా విజ్ఞతతో ఉన్నాము. కానీ ఇప్పుడు కూడా ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు. చేసేది రాజకీయం ఆయన, మేము దళిత పక్షాన నిలబడితే రాజకీయం చేస్తున్నామని చెప్పేసి ఒక ముద్రేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఈ సమక్షంలో చెప్తున్నాను, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మార్పు తెచ్చుకొని కనీసం దళితులకి మీరు ఎట్లా ఇస్తాను అబద్ధం చెప్పిరా ఏం చెప్పిరో ఆ అబద్ధ మాటలన్నో కొంచెం నిజం చేసే ప్రయత్నం చేయండి. రాజకీయం అనేది ఇంకా మొదలు పెట్టడము అనేది ఇంకా జరగలేదు, మీరు మొదలు పెట్టిచ్చిర్రు, అంతెంతో మేము చూస్తాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు అందేలాగా కృషి చేస్తామని చెప్పి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షాంజీతో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెర్ నియోజకవర్గం నుంచి.